గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ బిఎస్ డైరీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో రకమైన వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, వన్స్ వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు మాత్రం ఫోర్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒకటే ఫోర్త్ సెమిస్టర్ కాదు, ఇంతకుముందు థర్డ్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మీకు తెలిసిన ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కొంచెం షేర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇలాంటి ఒక ఛానల్ ఉంది, అందులో మనకు సంబంధించిన ప్రాక్టికల్గా తెలుస్తూ ప్రాక్టికల్గా స్టడీ వైజ్ కాకుండా ప్రాక్టికల్గా డిస్క్రైబ్ చేసి ఉంటుందని మాత్రం తెలియదు కాబట్టి ప్లీజ్ కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు మాత్రం ఫోర్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెమిస్టర్లో మాత్రం నాలుగు యూనిట్లు ఉన్నాయి. నాలుగు యూనిట్లో మాత్రం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే, ఆ ఫస్ట్ యూనిట్ ఏంటంటే పాడి వల్ల ప్రయోజనాలు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఫోర్త్ వన్లో ఒక ఇంపార్టెంట్ థింక్ అండ్ ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ప్రత్యేక డైరీ ఫామ్లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి, ప్రత్యేక డైరీ ఫామ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ప్రత్యేక డైరీ ఫాము అండ్ మామూలుగా డైరీ ఫామ్, ప్రత్యేక డైరీ ఫామ్కి నార్మల్గా ఉన్న డైరీ ఫామ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఇగో యూనిట్ ఫస్ట్లో మాత్రం మీకు ఆల్మోస్ట్ వీ హ్యావ్ సమ్ ఇమాజినేషన్, మనకు ఉన్న ఒక ఇమాజినేషన్ ప్రకారమే ఉంటుంది. అందులో మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ పోతా, అది మీకు తెలుసు ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇచ్చిపోతుందా, దెన్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ యూనిట్లో ఒక క్వశ్చన్ మాత్రం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ యూనిట్లో అయితే ప్రజల వల్ల మనుషులకు ఎలాంటి పాడి వల్ల ప్రజలకు ఎలాంటి యూజెస్ ఉంటాయంటే మాట్లాడుకుందాం. ఇండియాలో మొత్తం అగ్రికల్చర్లే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, అందులో పాడి ఒక టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అని అందరూ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే పాలు అమ్ముకొని కొందరు బ్రతుకుతారు, మళ్ళీ పాలు పిండుకొని మళ్ళీ పాలు ఎక్స్పోర్ట్ చేసుకొని పాలు ప్రొడక్ట్స్ అమ్ముకొని ఇలా అనేక విధాలుగా పాల కన్జ్యూమీనే బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆ పాడి వల్ల ప్రయోజనాలు ఏంటి మనకి అని మాత్రం మనకు తెలుసు. అందులో ఓ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు కొందరు రైతులు మాత్రం పాలు పిండి, వ్యవసాయం చేసి కూడా పాలు పిండి మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట, ఏ విధంగా చిల్లింగ్ సెంటర్లకు అండ్ పాల బూతులకు పోసి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ వచ్చిన డబ్బులతోటి అగ్రికల్చర్ వైజ్గా అండ్ ఫెర్టిలైజర్స్కి మరియు అనేక వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయాలకి అన్ని ప్రతిదానికి ఈ యొక్క పాడి అనేది అనేక విధాలుగా ప్రజలకి మరియు ప్రతి ఒక్క రైతుకి అనేక నగరాలలో ప్రతి ఒక్క ఇప్పుడు నివసిస్తున్న మన లాంటి వాళ్ళకి అందరికీ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ మిల్క్ పదార్థాలు అన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కడి నుంచో మిల్క్ పిండి ఇక్కడ నుంచి ఇదంతా ప్రాసెస్ చేయడానికి పాడి, ఎందుకు ఆ పాడి ప్రజలు పాడి వల్ల మనకు ఏంటి, ఆ పాలు తాగితే మనకేంటి లాభం అంటే పాలు మనకి తాగితే మనకి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ముందే తెలుసు. ఎవరి పర్ యావరేజ్గా 732 ఎంఎల్ పర్ హ్యూమన్ తాగినట్లయితే, అడల్ట్ తాగినట్లయితే అది ఎంతో బెనిఫిట్స్ అని ఎన్నో సార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. అలా కానీ వల్లనే మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ముందుంది, కానీ మిల్క్ తాగడంలో మాత్రం చాలా ఎనికి ఉంది. ఎందుకంటే మనకి కావాలి మనీ, ఇలా ఈ మనీ కాన్సెప్ట్ ఉంటే చాలామంది ప్రజలు పాలను అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 లీటర్ల పాలు విన్నట్లయితే 1 లీటర్ పాలు తాగడానికి కూడా కొందరు రైతులు ఆలోచిస్తారు, అరే ఈ పాలు తాగితే ఏమొస్తుంది, సడన్గా జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఒక క్యాల్షియం టాబ్లెట్లు మాత్రం ఒక 10 కొనుక్కొచ్చుకొని ఆ జ్వరం తక్కువయ్యేంత వరకు వాడేస్తే అయిపోతుంది. అట్లా అయిపోతుంది అనే తాటతోటి వాళ్ళు మామూలుగా ఈ పాలు తాగడమే బంద్ చేస్తారనమాట. కానీ కొందరు మాత్రం ఈ ఎవరైతే ఈ అవగాహన పాల వల్ల ఇంత ప్రయోజనాలు ఉంటాయి, ఈ ఇంత ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన వాళ్ళు మాత్రం పాలను పక్కగా నెగ్లెక్ట్ చేయకుండా పాలనే తాగుతారు, లేకపోతే పాల ప్రొడక్ట్స్ అనే తాగుతారు, ప్రొడక్ట్స్ అనే తీసుకుంటారు. ఇది పాల యొక్క ప్రయోజనాలు మళ్ళీ పాడి యొక్క ప్రయోజనాలు. బ్యాలెన్స్ స్టేషన్, ఈ వ్యవసాయము యాజ్ వెల్ యాజ్ వ్యవసాయం పడిపోయిందనుకో పాల ప్రొడక్షన్ తోటి ఈ యొక్క రైతు బ్యాలెన్స్ ఈ విధంగా బ్యాలెన్స్ చేసిన తర్వాత పాడి నుంచి ఆయన వ్యవసాయం నుంచి, ఇది ప్రజలకు పాడికి ఉన్న సంబంధం. అండ్ మనకు ఎలా సంబంధం అంటే చాలా సిటీస్లలో మనకు ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల మనకు పాలు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయిన పాలు వాళ్ళకు సింపుల్గా ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్లలో ట్రాన్స్పోర్ట్ చేసేసి అక్కడ లేకపోయినా కానీ ట్రాన్స్పోర్ట్ చేయడమే ఈ యొక్క మనకు ఈ పాడి యొక్క అనేక లాభాలు ప్రజలే కాకుండా మనకు సిటీస్లలో ఉన్న మనకు కూడా. ఇప్పుడు ఇది యూనిట్ వన్లో ఒక క్వశ్చన్ ఓవర్. అండ్ ప్రత్యేక డైరీ ఫామ్ ఆయనలో ఉన్న కొన్ని మెథడ్స్, ప్రత్యేక డైరీ ఫామ్లో ఉన్న మంచి మెథడ్స్ ఏంటంటే వాడు ఎప్పుడు ఇన్స్టెంట్ అమౌంట్ గురించి ఆలోచించాడు, ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ గురించి అస్సలే ఆలోచించాడు. ఎందుకు ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ అంటున్నానంటే, ఈవెన్ ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్లయితే నేను చూసుకున్నా, ఇప్పుడు నేను 50 బర్లను తెచ్చిన 50 బర్లను ఆ ఉన్నన్ని రోజులు 50 బర్లను పాలు పిండుకొని ఆ తర్వాత ఆ
ప్రాఫిట్స్ వచ్చిన కొన్ని రోజులకే ఆ ప్రాఫిట్ తెచ్చిన 50 పేపర్ల బడ్జెట్ మొత్తం క్లియర్ అయినా ముందే దాన్ని అమ్మేసేసుకుంటా. అది అమ్మేసుకున్నట్లయితే అది ఇన్స్టెంట్ ప్రాఫిట్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ కాదు. ఎందుకు కొన్ని మెథడ్స్ నేను ఫాలో కాలేని మెథడ్స్ ఏంటంటే ఆ పాలు పాలు ఒకటే తీసుకుంటాను. ఆ దూడల మీద నాకు కేరింగ్ అవసరం లేదు, ఆ బ్రీడింగ్ మీద నాకు అవసరమే లేదు, ఆ ఫీడింగ్ మీద అవసరమే లేదు. ఎందుకంటే అది ప్రత్యేక డైరీ ఫామ్లో నా ఇలా నా లాంటి ఇలాంటి ఆలోచనలు ఉండవు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేక డైరీ ఫామ్లో 50 బర్లను తెచ్చినప్పుడు వాళ్ళని దానిలను ఫీడింగ్ చేయడం కానీ దాని నెక్స్ట్ జనరేషన్ని దాని తల్లి వైజ్గా, ఇప్పుడు తల్లి 15 లీటర్లు పాలు ఇస్తుందంటే బిడ్డను కూడా 15 లీటర్ల పాలు ఇవ్వడానికి ప్రోత్సహించి దానికంటూ కొంచెం స్పెషల్ ఫీడింగ్ సెలెక్షన్స్ అని ఈ యొక్క స్పెషల్ డైరీ ఫామ్లో ఉంటుంది అనమాట. కానీ ఈ ఈ విధంగా మామూలుగా ఇప్పుడు నేను చెప్పిన చూడు, నేను 50 బర్లను తెచ్చి బర్లను తెచ్చి అది మాత్రం ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ కోసం. ఇప్పుడు నేను ప్రాఫిట్స్ కోసం కొన్ని రోజులు చేసిన తర్వాత నేను 50 బర్లకు 50 పిల్లలు ఉంటాయన్నమాట. 50 పిల్లలు 15 బతుకుతాయి, 15 చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ పాలు ప్రొవైడ్ చేయరు చాలామంది. ఇప్పుడు కొందరు చూసుకున్నట్లయితే అంటే కొందరు బర్లు చేస్తారు, లోన్లు చేస్తారు, వాళ్ళు మాత్రం ఎటువంటి దూడలకు నెక్స్ట్ దాన్ని తల్లిలాగా చేద్దామని మస్తలే ఉండదు. ఎక్కడి నుంచో వెళ్తారు, కొన్ని రాష్ట్రాలు దాటి మాత్రం గుజరాత్ పంజాబ్లో ఎవ్రీ ఇయర్ గుజరాత్లో 200 crores ప్రాఫిట్స్ అబౌట్ ఈ ఎన్యువల్ డిపార్ట్మెంట్ ఈ మార్కెటింగ్ వల్లనే 200 crores ఆ రాష్ట్రానికి గుజరాత్కి లాభం వస్తుందంట. ఎందుకు అంత లాభం వస్తుందంటే దే థింక్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనవాళ్ళు చేస్తారో పాలని పిండుకుంటారో అమ్మేసుకుంటారు బర్లను, అదే వాళ్ళు మాత్రం అమ్మేసుకోరు, పాలు పిండుకుంటారు నెక్స్ట్ దానికి ఉన్న దూడను కూడా దాని తల్లిలాగా తయారు చేస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం అస్సలు చేయరు, దీన్నే బ్రీడింగ్ అంటారు అనమాట, స్పెషల్ బ్రీడింగ్. అందులో తల్లి లాంటి లక్షణాలు మాత్రమే బిడ్డకు ఎలా కలిగించాలి, దానిలో ఉన్న కెపాసిటీ దానికి ఏ విధంగా రిప్లేస్ చేయాలనే థాట్ తోటి వాళ్ళు మాత్రం స్పెషల్ బ్రీడింగ్, ఇలాంటి బ్రీడింగ్స్ మాత్రం మన కాడ అయితే లేవు, ఓన్లీ గుజరాత్లో. అందుకే అక్కడ ఆ గవర్నమెంట్కి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 200 crores ప్రాఫిట్స్ ఇస్తున్నారు. కానీ మన కాడ మాత్రం మన వాళ్ళు అస్సలు చేయడు. తెలంగాణ ఆంధ్ర పీపుల్ దేవెంట్ అండ్ అక్కడ నుంచి బర్లన్ అవలంగా ఉంటారు, తెస్తారు, మళ్ళీ పాలు వినుకుంటారు. వాళ్ళు ఇన్స్టెంట్ ప్రాఫిట్స్, ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ వల్ల ఎటువంటి ఇది ఇన్స్టెంట్ ప్రత్యేక లక్షణాలు అనమాట. ఇవి కొన్ని ప్రత్యేక లక్షణాలు కొన్ని డైరీలలో ఉండవు, కొన్ని డైరీలలో ఉంటాయి. అవి కొన్ని డైరీలలో కూడా మాత్రమే కొంచెం 15 లీటర్లు ఇచ్చినప్పుడు 2 లీటర్లు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 4 లీటర్ల పాలు దూడకి ఇవ్వడానికి ఆలోచించారు ప్రత్యేక డైరీ ఫామ్లలో. నార్మల్ డైరీ ఫామ్లో మాత్రం ఆ 4 లీటర్లు కాదు, 1 లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ మార్నింగ్ కొంచెం ఆ షేప్ వదిలేంత వరకు పాలు తీసుకుంటారు, తర్వాత సాయంత్రం కొంచెం షేప్ వదిలే వరకు ఆ తర్వాత దూడ కట్టేస్తారు, ఆ చెత్త గడ్డి పెట్టేస్తారు, అది ఉన్న కొన్ని రోజులు బతికేస్తుంది. అది అలా అలా బతికినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది హీట్కి వచ్చినా కానీ ఆ హీట్కి వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ అయినా కానీ ఆఫ్టర్ దట్ అది కూడా కరెక్ట్ పాలు ఇవ్వడం అండ్ మరియు అనేక రోగాలతోటి సర్వర్ అవుతూ 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 అలా అలాగా బతికినా కానీ అది అనేకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. తర్వాత ఆ పాలు పాలు కూడా ఇవ్వదు, పాలు 4-3 లీటర్లు ఇస్తుంది, ఆ ఇచ్చినా కానీ అది అన్హెల్దీగా తయారైపోతుంది. ఇది ప్రత్యేక డైరీ ఫామ్ అండ్ డైరీ ఫామ్లో ఉన్న కొన్ని మెథడ్స్ అనమాట. ఇప్పుడు ప్రత్యేక డైరీ ఫామ్కి ఉన్న మామూలు డైరీ ఫామ్లో కూడా ఇవే కొన్ని లాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రత్యేక డైరీ ఫామ్ ఏంటంటే ఇలాంటి స్టెప్స్, ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని ప్రత్యేక డైరీ ఫామ్ పడుతుంది, నార్మల్ డైరీ ఫామ్ అస్సలే పడదు అనమాట. ఇవి కొన్ని ప్రత్యేక డైరీ ఫామ్లో తీసుకున్న మెథడ్స్ అండ్ థర్డ్ వన్ కొన్ని ప్రత్యేక డైరీ ఫామ్లో మెథడ్స్ తీసుకుంటారు. ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటంటే మిల్కింగ్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఎవ్రీడే కొందరేమో ఆ ట్యాంక్స్ని కడుగుతారు అనమాట. ఆ ట్యాంక్స్ కడిగినప్పుడు ఆ పాలు సెల్లలో పాలుకున్న సెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ పాలను ఎక్కువసేపు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎక్కువ ఇవే పాలను వాడతారు. అదే నార్మల్గా వాడు సెల్ అదే రోజు పాలు పోస్తారు, మళ్ళీ అదే ట్యాంక్ తెచ్చి మళ్ళీ ఊక ఏదో ఇట్లా ఇట్లా అనేసి మళ్ళీ రోజు పాలు పిండుకొని ఈవినింగ్ అదే డబ్బలు పోసుకొని పోతే దానికి ఉన్న కెపాసిటీ సెల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అలా డిక్రీజ్ అయిపోయినప్పుడు ఆ యొక్క పాలు ఆ పాలు యొక్క షెల్ తక్కువైపోతే ఆ పాలు కుళ్ళిపోతాయి, మీన్స్ చెడిపోతాయి. ఆ చెడిపోయే పాలను వాడు మాత్రం చేయాలి జల్లి ఆ బూతుడు పోయాలి. ఆ బూతుడు మాత్రం ఆ పాలని అక్కడ పోయే వరకు ఆ పాలు సెల్ చనిపోతుంది అనమాట, పాలు సెల్ పడైపోతుంది. ఇది ప్రత్యేక డైరీ ఫామ్లో కొన్ని మెథడ్స్ వీడు ఫాలో అవుతాడు అనమాట. ఎలా అంటే మామూలుగా రోజు ఆ పాలు వినేటప్పుడు ఆ చంకని కడగడం, వాటర్తో కడగడం, తర్వాత గుడ్డతో తోడడం, తర్వాత ఆ పాలు పిండిన తర్వాత ఆ ట్యాంక్స్ రోజు హాట్ వాటర్తో కడగడం. హాట్ వాటర్తో కడగడం వల్ల అనేక సూక్ష్మజీవులు చనిపోతాయి అనమాట. సూక్ష్మజీవులు చనిపోయిన తర్వాత దాని మీద క్యాప్ క్లియర్గా గట్టిగా పెట్టడం, ఇవన్నీ ప్రత్యేక డైరీఫామ్లో కొన్ని లక్షణాలు. ఇవి ఫస్ట్ యూనిట్లో పాడి వల్ల ప్రయోజనాలు కలిగే పాడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అండ్ ప్రత్యేకమైన డైరీ ఫామ్లో కొన్ని లక్షణాలు అండ్ ప్రత్యేక డైరీ ఫామ్లో ఉన్న లక్షణాలు అండ్ మామూలు డైరీ ఫామ్లో ఉన్న లక్షణాలు. ఇది ఫస్ట్ యూనిట్ కథ. అండ్ సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ యూనిట్ ఏంటంటే
మనం ఎప్పటి నుంచో చదువుకున్నాం, ఫస్ట్ ఇయర్స్ అండ్ డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్లో మనం చదువుకున్నాం మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆఫ్ మిల్క్. ఇది ఏ విధంగా ప్రతి రైతు ఏ విధంగా ఆ యొక్క పాలని ఏ విధంగా పిండేసుకుంటారో, ఆ పిండేసిన పాలని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ప్రతి ఇంటి నుంచి ఆ పాలు ఆ బూత్ వరకు ఎలా పోతాయి, ఆ బూత్ నుంచి ఆ పాలను మళ్ళీ నగరాలు మండలం వరకు ఎలా చేరవేస్తారు, ఆ చేరవేసిన పాలను మళ్ళీ డిస్ట్రిక్ట్ వరకు ఎలా చేరవేస్తారు, ఆ చేరవేసిన పాలు అనేక నగరాలకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్. మీకు తెలుసా ట్రాన్స్పోర్టేషన్ ఎలాగ సైకిళ్ళ మీద కొందరైతే తట్టలో క్యాన్ పెట్టుకొని, మరికొందరేమో ఆటోలలో, మరికొందరేమో బైక్కి స్టాండ్లు వేసుకొని, ఈ విధంగా కొందరేమో క్యాన్లలో పాలు పోసుకొని, ఇట్లా ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ వినో మీ మనం బిఫోర్ దట్ మనం చదువుకున్నాం. ఇది కొత్తగా డైరీకి వచ్చిన వాళ్ళు కూడా వీనో వాళ్ళకి తెలుసు ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్స్ ఇన్ డైరీ ఫామ్లో అని. అండ్ దీనికి ఎక్సెప్ట్ సెకండ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మిల్క్. ఇది అనమాట సెకండ్ యూనిట్. అండ్ థర్డ్ యూనిట్ ఏంటంటే, ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఏంటంటే కోఆపరేటివ్ డైరీ అండ్ కోఆపరేటివ్ డైరీ స్ట్రక్చర్స్. ఈ కోఆపరేటివ్ డైరీ కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఏంటంటే, ఒక సంస్థలో అనేక విధాలమైన స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ ఏంటంటే, మిల్క్ కలెక్ట్ చేసినప్పటి నుంచి మిల్క్ డిస్ట్రిబ్యూట్, ప్రతి పాల బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు ఈ సంస్థలు ఆ స్టెప్స్ అన్నీ, ఇవి మెథడ్స్ అన్నీ వీళ్ళు కోఆపరేటివ్ వాళ్ళే డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు కోఆపరేటివ్ వాళ్ళు డిసైడ్ చేయడం అంటే, ప్రతి ప్రొడక్ట్ సేకరించినప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేంత వరకు బాధ్యత వీళ్ళదే కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు 600 లీటర్ల పాలు వచ్చినప్పుడు 600 లీటర్ల పాలను ఏ విధంగా అయినా వినియోగించుకోవడానికి, ప్రజల చేతులకే పంపించడానికి గవర్నమెంట్ కోఆపరేటివ్స్ చేస్తాయి. అలా ఆ విధంగా ప్రైవేట్ కోఆపరేటివ్ కూడా ఆ విధంగానే చేస్తాయి. కాకపోతే వాళ్ళు డిసైడ్ చేసినారనమాట, ప్రైవేట్ ఐదర్ పాల ప్యాకెట్లకు డిసైడ్ చేద్దామా లేకపోతే కడుగు డిసైడ్ చేద్దామా అనేది క్యూసీ ల్యాబ్స్ చేతిలో ఉంటుంది అనమాట. ఎవ్రీ కోఆపరేటివ్లో క్యూసీ ల్యాబ్ పక్కా ఉంటుంది, అది ప్రైవేట్ కోఆపరేటివ్స్ అయినా కానీ గవర్నమెంట్ కోఆపరేటివ్స్ అయినా కానీ. ఈ క్యూసీ ల్యాబ్ వాళ్ళు ఆ పాలను సెల్ని డిసైడ్ చేసి, వాళ్ళ క్వాంటిటీని డిసైడ్ చేసి, ఎస్ఎన్ఎఫ్ డిసైడ్ చేసి, వాళ్ళది ఫ్యాట్కి మంచిదా లేకపోతే కర్డ్కి మంచిదా లేకపోతే ప్యాచరైజేషన్ మిల్క్ మామూలుగా మిల్క్ ప్యాకెట్స్కి మంచిదా అని వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఆ పాలు డిసైడ్ ఎట్ అనేది డిసైడ్ అయిపోతుందన్నమాట. ఈ అన్ని ప్రాసెస్ అనమాట కోఆపరేటివ్ స్ట్రక్చర్లో జరుగుతాయి. అది పాలు సేకరించినప్పటి నుంచి పాలు పోయేంత వరకు, పాలు ప్రతి రైతు నుంచి ఏ విధంగా అయితే రైతు ఆ ట్యాంకీలో ఒక ట్యాంకీలో ఒక డబ్బాలో తెచ్చిన పాలు బూతులో పోస్తాడు, ఆ బూతులో పోసిన పాలు ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి మండలం నుంచి ఒక ట్యాంక్ బయలుదేరడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, గవర్నమెంట్ కోఆపరేటివ్ కన్నా ప్రైవేట్ కోఆపరేటివ్ కన్నా ప్రతిరోజు అనమాట మార్నింగ్ ఈవినింగ్. ఎందుకంటే మార్నింగ్ పాలు పిండుతారు, ఈవినింగ్ పాలు పిండుతారు, కానీ కొందరు మాత్రం ఒక వన్ టైంలోనే పాలు పిండుతారు. అది కొందరు మాత్రం రైతులు చేస్తారు. పాడి మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఏఎం పిఎం మాత్రం వాళ్ళు మిల్కింగ్ మాత్రం పక్కా చేస్తారు. అలా సేకరించిన పాలతోటి ఈ బూతులలో పోసినప్పుడు బూతుల వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బూతులు ప్రైవేట్ కోఆపరేటివ్స్ ఉంటే మాత్రం ఆ రోజు అడుకున్న డిస్ట్రిబ్యూటర్స్కి, మాటిచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి పోసేస్తారు. ప్రైవేట్ కోఆపరేటివ్స్ వాళ్ళు ప్రైవేట్ కోఆపరేటివ్స్ డైరీస్ లైక్ మస్కతి వాళ్ళకు పోసేస్తారనమాట. ఈ ప్రైవేట్ కోఆపరేటివ్స్ వాళ్ళకు అనేక విధాలుగా లాభాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇన్స్టెంట్గా ప్రజలకు ఎవ్రీ వీక్ అమౌంట్ ఇస్తారు. అదే గవర్నమెంట్ కోఆపరేటివ్స్ వాళ్ళు మాత్రం 1 మంత్కి ఒకసారి అమౌంట్ ఇస్తారు ప్రతి రైతుకి. అదే పాలు ఎన్ని అని పోయి 1 మంత్కి ఒకసారి అమౌంట్ వస్తుంది అనమాట. అదే వీరు మాత్రం 60% లోన్స్ ఇస్తారనమాట. ఏ విధమైన రైతులకి ఆవుల మీద అయినా బర్రెల మీద అంటే వీళ్ళు 60%, వీళ్ళు మాత్రం 30%. ఎందుకంటే గవర్నమెంట్ మాత్రం వీళ్ళు మాత్రం ఫీడింగ్కి మరియు ఫర్టిలైజర్స్ ఫీడింగ్కి సీడ్స్ ఇవ్వడం అండ్ చాఫ్ కట్టర్స్ ఇవ్వడం అండ్ షెడ్స్ వేసుకోవడానికి వీళ్ళు అనేక రకాలమైన ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ప్రజలకు సహకారం ఇస్తారు. వీళ్ళు కూడా సేమ్ గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళు కూడా ఇవే స్కీమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా కానీ ఈ ప్రజలకి సహకరిస్తారు అనమాట. ఈ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట డైరీ ఫామ్లలో. ఈ డైరీ ఫామ్ మిల్క్ ప్యాకెట్స్ నుంచి క్లీనింగ్ నుంచి ప్రతిదీ స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఎందుకు కలెక్ట్ చేసుకునే ముందు నుంచి కలెక్ట్ అయిపోయేంత వరకు ఆ ప్రొడక్ట్ ప్రతి మార్కెటింగ్ ఆ ప్రజలకు చేతిలో చేరేంత వరకు ఆ కోఆపరేటివ్దే బాధ్యత. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటర్స్ పాలను ఏ విధంగా హోల్డ్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గవర్నమెంట్ విజయ డైరీల పాలు ఈరోజు అధికంగా మోతాదులో నమోదైనవి అని ఒక ఇన్ఫర్మేషన్ మైబ్నార్ డైరీ డిస్ట్రిబ్యూటర్ గెలిచింది. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే, ఇదే రోజు పోసే విజయ డైరీ చూసే పాలను ఈయన మార్నింగ్ ఆర్
ఈవినింగ్ కరీంనగర్ డైరీకి పోయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఇక్కడ పాలు ఎక్కువైనాయని ఈయనకు తెలిసిపోయింది. ఈయననే హోల్డ్ చేస్తానమాట, ఈ పాలనని ఈయననే హోల్డ్ చేస్తాడు. ఈయన హోల్డ్ చేసిన పాలనే ఈయన ఐదర్ విజయవాడ డైరీకి పోయొచ్చు, మన కరీంనగర్ డైరీకి పోయొచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపించొచ్చు. ఈయన డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ మీద, అది గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటర్స్ మీద డిపెండ్ ఆన్ ఉంటారనమాట. అదే నువ్వు ఇక్కడ మన డైరీ వాళ్ళని ప్రైవేట్ కోఆపరేటివ్ వాళ్ళు చూసుకున్నట్టే వాళ్ళు ఇన్స్టెంట్స్ మనీ ఉంటాయంట, ఫ్లాష్ అండ్ ఫ్లాష్. ఎట్లా అంటే ఒక రోజు వాళ్ళు ఏఎం ఆర్ పిఎం మార్కెటింగ్ అక్కడ పాలు ఎక్కువైనాయి అనే థాట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లేకుండా వాళ్ళు జల్లీ ఆ పాలను అమ్మేసుకునే థాట్లోనే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకే సంబంధించిన వేరే కోఆపరేటివ్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మాత్రం ఆ ఛాన్స్ ఉన్నది, ఎక్కడ ఉంటే అక్కడ స్కిప్స్. అందుకే కోఆపరేటివ్స్ ప్రైవేట్ కోఆపరేటివ్కి కొంచెం వాల్యూ ఎక్కువనే ఉంటుంది. అందుకే ఏం లేని దానికే ఎక్కువ వాల్యూ అని మనకు తెలిసిన విషయమే. అదే గవర్నమెంట్కి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ మొత్తం తగ్గుంటాయి. ఏ విధంగా అయితే పాలల్లో ఇంత ప్రజలకు ఇంత లాభకూర్చినా కానీ ప్రజలు మాత్రం గవర్నమెంట్ సెక్టార్స్కి పోయడానికి ఆశ చూపించరు. ఎందుకు ఆశ చూపించారంటే ప్రజలు తక్కువ అదే ఒక డిస్ట్రిబ్యూటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మిల్కింగ్ తీసుకోకపోవడం, ఓ మిల్కింగ్ బాగాలేదని మిల్క్ బాగాలేదని అక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్కసారి రివర్స్ పంపిస్తారు అన్నమాట. కొందరు రైతులు చేస్తుంటారు యాడిషన్ ఆఫ్ స్కర్చ్ అవి ఇవి కల్తీలు చేయడం, అల్ట్రేషన్ చేయడం వల్ల ఆ పాలను ఒక్కొక్కసారి వీళ్ళు కావాలని ప్రతిసారి ఇలా పోస్తుంటారని కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆ పాలను మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. ఆ రిటర్న్ చేసిన పాలను కొందరు వీలైనంత వరకు ఆ యొక్క పాలబూత్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని అప్పుడప్పుడు ఆ చిల్లింగ్ సెంటర్కి పంపించి ఆ పాలను అటు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పోతుంది. ఇది అంతా పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ డైరీ కోఆపరేటివ్ అండ్ అని అంటారనమాట. ఇది ఒక థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్ మాత్రం ఇది ఈ విధంగా ఉంటాయి అనమాట. థర్డ్ యూనిట్ మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ఫోర్త్ యూనిట్ చూసుకుంటే ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ స్టార్ట్ అయినమ్మనే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తం ఫార్మేషన్ అయినాయి. ఈ స్ట్రక్చర్లు, ఈ యొక్క సంస్థలు, ఈ యొక్క ప్లాన్స్, ఈ యొక్క కోఆపరేటివ్స్ అన్నీ ఇవన్నీ ఈ ఇప్పుడు నేడు మనకి అనేక విధాలైన సంస్థలు, అనేక విధములైన ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ మిల్క్ ప్యాకెట్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయంటే వాళ్ళకి కారణం. నాడు ఎన్నో అనేకమైన కారణాల వల్లనే నేను ఈ విధమైన ఫెసిలిటీస్ మనకున్నాయంటే ఆనాడు ఏదో ఒక విధమైన ఫ్రీడమ్ వాళ్ళు మిల్క్ ఆపరేషన్ ఫ్లడ్ తెచ్చినందుకే నేడు ఈరోజు మనకు అనేక విధములైన ఫెసిలిటీస్ మనకున్నాయనే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫోర్త్ యూనిట్, ఇది ఇంత థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఏంటంటే ఫోర్త్ యూనిట్ ఆపరేషన్ ఫ్లడ్. నేను బిఫోర్ దట్ ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆపరేషన్ ఫ్లడ్ గురించి తెలుసుకుంటారని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం బీఎస్సీ డైరీ చేస్తున్నాం, ఈ డైరీ నథింగ్ బట్ ఆపరేషన్ ఫ్లడ్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఎందుకంటే మనం అంతా డైరీ కోఆపరేటివ్ స్ట్రక్చర్ గౌరీ కోఆపరేటివ్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకి డైరీ కోఆపరేటివ్ ఏ విధంగా ఫార్మ్ అయిందనే ఫార్మైంది అని తెలియకపోతే మాత్రం మనకు అవమానకరమైన విషయం. అందుకే నేను బిఫోర్ దాటే ఆపరేషన్ ఫ్లడ్ని నేను ఆ వీడియో చేయడం జరిగింది. దెన్ ఈ డిస్క్రిప్షన్లో ఫోర్త్ యూనిట్లో డిస్క్రిప్షన్లో అన్ని యూనిట్స్ వైజ్గా పెడతాను. కావాలనుకునే వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఒకసారి ఆ వెబ్సైట్స్ని విజిట్ చేసి ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ తెచ్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం. అండ్ షేర్ అవర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక టైంలో మనం నాలెడ్జ్ కొందరు జాబ్కి వెళ్తుంటారు, కొందరు మాత్రం కాలేజ్ కూర్చుంటారు, కానీ ప్రతి ఒక్క విద్యార్థికి మెసేజ్ చేరవేయాలనే ముఖ్య ఉద్దేశం మీ యొక్క వీడియో. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటూ మీ యొక్క ఫ్రెండ్.